రైట్ నమస్తే ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు సంబంధించిన ఆయొక్క భూములను మరి అటవల పేరుతో లాక్కోవద్దంటూ కూడా అడవి బిడ్డలు చెబుతున్న మాట మరి ప్రభుత్వాలు మాత్రం మరొక మాట చెబుతున్నాయి అందులోనే హరితహారం పేరిట ఆయొక్క పోడు భూములలో మొక్కలను పెంచడం నాటడం ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆ పోడు వ్యాపారానికి సంబంధించిన వారికి అడ్డంకిగా నిలవడం అదే విధంగా వీరిద్దరికి మధ్య మళ్ళీ ఫారెస్ట్ అధికారులు కూడా రంగప్రవేశం చేయడం ఫారెస్ట్ అధికారులు కూడా మరి వారి మీద భౌతిక దాడులకు ప్లస్ వాళ్ళు వీళ్ళ మీద భౌతిక దాడులు చేశారంటూ కూడా మరి ఫిర్యాదులు పరస్పరం ఇచ్చుకోవడం అంత కొత్తగా మొత్తం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కూడా పోడు భూములకు సంబంధించిన ఈ యొక్క అంశం వివాదాస్పదంగా మారిన అంశం అని చూస్తున్నాం ఇక ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు బుర్రి ప్రసాద్ గారు ఉన్నారు వీరు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హైదరాబాద్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం బుర్రి ప్రసాద్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు రైట్ మరి వీరితో పాటుగా పెద్ది వెంకటరాములు గారు ఉన్నారు వీరు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నారు వారిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం వెంకటరాములు గారు నమస్తే నమస్తే రైట్ ముందుగా ప్రసాద్ గారు మరి ఈ యొక్క సమస్య ఎన్నో ఏళ్ల నుంచి కనిపిస్తోంది ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు కూడా పోడు చేస్తూనే ఉన్నారు పోడు భూములు వాళ్ళకి ఇవ్వాలని కొన్ని చట్టాలు కూడా చెబుతున్న వినికిడి అనిపిస్తోంది గిరిజన పోడు చట్టాలు కూడా ఉండనే ఉన్నాయి మరి హరితహారం అంటూ వీళ్ళ మొక్కలు వాళ్ళు పోడు చేస్తున్న ఆ యొక్క వ్యవసాయ భూములను నాటడం మళ్ళీ వివాదాస్పదమైన అంశాలకు తెరలేపడం ఇదంతా అసలు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో అందరికి నమస్కారం అండి ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2006 అడవికల చట్టాన్ని అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయట్లేదు ఒకటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయం కోసం ఓట్ల కోసం అటవికల చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం చేస్తున్నాం అనేటటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని చేస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి కోటిదారులందరినీ ముప్పు తెప్పలు పెట్టి భూములు లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే 20 లక్షల ఎకరాల భూమి మీద పోడుసాదారులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదలు బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది 2006 అటవ్యాక్తుల చట్ట ప్రకారం ఆదివాసీ గిరిజనులు అయితే 10 ఎకరాల భూమిని వాళ్ళకి అప్పచెప్పాలి ఆదివాసీ గిరిజనులు కాకుండా గిరిజనేతరులు అయితే 3 తరాలు అదే భూమి మీద సాగులో ఉన్నట్లు గనక గ్రామ సభ నిర్ధారణ చేస్తే ఆ భూమి మొత్తం కూడా అప్పచెప్పాలనేటటువంటి డైరెక్షన్ 2006 హక్కుల చట్ట ప్రకారం ఉంది దీన్ని అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో మనం అటవీ హక్కుల చట్టాన్ని 2006 వరకే అమలు చేయాలనేటటువంటి డైరెక్షన్ ఉంది తెలంగాణ ఏర్పడ్డటువంటి 2014 జూన్2 వరకు కోడ్ కొట్టుకున్నటువంటి అందరికి అప్పట్టాలు ఇద్దాం కాబట్టి మీరు దరఖాస్తులు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు సేకరించినటువంటి పరిస్థితి ఉంది కానీ రాష్ట్రంలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు అనఫీషియల్ గా వచ్చినటువంటి దాని ప్రకారం 13 లక్షల దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చాయనేది ఉంది కానీ ఈ దరఖాస్తులకి అటవీ హక్కుల చట్ట ప్రకారం ఆ భూమిని వాళ్ళ మీద హక్కు పట్టాలు ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయకపోగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామంలో మొత్తం ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళ మీద మహిళలని చూడకుండా కూడా పారిశ్రామికారులు అట్లాగే రెవెన్యూ సిబ్బంది పోలీసులు మొక్కుమ్మడిగా దాడి చేసి వాళ్ళు గుడిసెలేసుకున్నటువంటి భూములను కూడా ఖాళీ చేపించి బయటికి లాగేసినటువంటి ఘటన ఈ కాలంలో కనపడింది అట్లాగే సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలంలో కార్లు పట్టుకొని మా భూములు మేము సాగు చేసుకుంటామని ఫారెస్ట్ అధికారులు కార్లు పట్టుకున్నా గానీ బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కంచి కొట్టి భూముల్ని లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కింది స్థాయిలో చెప్తుంది మొత్తం ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనేతరులు ఈ భూముల్లో ఉన్నారు కాబట్టి అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనేతరులకి హక్కు లేదు వాళ్ళు 75 సంవత్సరాలు భూమిలో ఉన్నట్లుగా నిర్ధారణ చూపించగలిగితే ఆ భూములు వదిలి పెడతాం తప్ప లేకపోతే మేము ఆ భూముల్ని లాక్కుంటాం అనేటటువంటి బెదిరింపులు చేపడుతున్నారు అట్లా చాలా చోట్ల మధ్య మార్గంగా మీరు సగం భూమి మాకు ఈ సంవత్సరం ఇవ్వండి సగం మీరు యథేచ్ఛగా సాగు చేసుకొని మేమే అభ్యంతరం చెప్పమని వాళ్ళని మట్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేసి భూములు లాక్కుంటున్నారు
కొన్ని చోట్ల డైరెక్ట్ గా కౌన్సిలింగ్ చేసి మీ మీద పీడి యాక్ట్ పెడతాం అట్లాగే మీరు ఆ అడవి సంపదని బయటేయమని చేస్తున్నారని మీ మీద కేసులు పెడతాం మీరు గనక జైల్లో పడితే మళ్ళీ జీవితంలో బయటికి రారు కాబట్టి మీరు భూములు వదులుకుంటారా జైలు పోతారా అనేటటువంటి పరిస్థితిలో ఖమ్మం జిల్లా భద్రాచలం ఇల్లెందో కొత్తగూడెం భూపాలపల్లి ఇలాంటి అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున బెదిరింపులకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని నివారించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కళ్ళప్పగించి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే పద్ధతి గనక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఇతర రైతు సంఘాలు గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు అన్నింటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి దిగుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్ అండి ప్రసాద్ గారు. ఎస్ పెద్ది వెంకటరమణ గారు, మరి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో నిబంధనలను కూడా కాల రాయడంగానే మనం తీసుకోవచ్చు అంటారా? మరి అదేవిధంగా మరి ప్రభుత్వం చెబుతున్న మాట ఎలా ఉందంటారు? ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా కనిపిస్తా ఉంది. అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారు. మన తెలంగాణ సమాజం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. మన తెలియజేస్తున్నాం, వాస్తవానికి అడవులు తగ్గిపోతున్నాయి అనే నెపంతో ఈ పోడు రైతుల్ని పోడు భూములకు వెళ్ళి పక్కకు తప్పిస్తున్నారు. దాంతో పాటుగా మనం చెప్పదలుచుకుంది ఒకటే, పోడు రైతుల ద్వారా అడవి నశించట్లేదు. అడవిలో చాలా పెద్ద పెద్ద చెట్టు పెరిగినటువంటి టేకులు కావచ్చు, జెట్టే కావచ్చు, నల్లమద్ది కావచ్చు, అనేక రకాల పెద్ద పెద్ద చెట్లని స్మగ్లర్లు కొట్టకపోతా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్లు వీళ్ళందరూ, కమిషనర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పడుగుతా ఉన్నాం. వ్యవసాయ కార్మికులు వాళ్ళని వదిలిపెట్టేసి పెద్దగా పెరిగినటువంటి చెట్లని కొట్టుకుంటున్నటువంటి వాళ్ళని వదిలేసి పంటలు పండి ఇంకొక భూమిని హరితహారంగా సృష్టించే అటువంటి ఈ అడవి బిడ్డల్ని అట్లాగే గిరిజనుల్ని, గిరిజనులతో పాటుగా అరువులైన గిరిజనేతరులు కూడా 40-50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అదే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. 2006 చట్టం ప్రకారం దాన్ని పూర్తి స్థాయిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారు చెప్పిన మాటనే చెప్తా ఉన్నాం, గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఏం చెప్పారు, నీ పోడు భూముల దగ్గర నేను పూర్తి చేసుకొని కూర్చొని మీ అందరికి కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు. కానీ ఈ రోజు ఆయన నోరు మీద పట్టడం లేదు. ఒక పక్కన పోలీసు వాళ్ళు, ఇంకో పక్కన ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద భౌతిక దాడులు కూడా దిగుతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మొన్న చూడండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక మహిళ, గిరిజన మహిళని కూడా అరెస్ట్ చేసి మహిళని కాకుండా వాళ్ళు రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని నిర్బంధం ప్రకటిస్తే కర్ర తీసుకొని వెంటబడుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో, టీవీలలో, ఛానల్స్లలో ప్రసారమైంది. అంటే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. రైట్, వెంకటరమణ గారు. ఎస్ వెంకటరమణులు గారు, అంటే ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా వీళ్ళు సాగు చేసుకుంటున్నారు, పోడు భూములు ఉంటూనే ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి, మరి వారు చెప్పిన మాటలు మారుతూనే ఉన్నాయి, కానీ వీళ్ళు రాతలు మాత్రం మారటం లేదు, వీరి పోడు భూములు వీరికి దక్కడం లేదు. కనీసం అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా మరి ఒకవేళ చూసుకున్నా వీరికి అన్యాయం జరిగింది అనుకోవచ్చు అంటారా? కరెక్టే, అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా వాళ్ళకు హక్కు పత్రాలు కూడా లభించినాయి. హక్కు పత్రాలు ఉన్న వాళ్ళని కూడా భూమి నుంచి ఎంట్రీ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు జరుగుతుంది. గ్రామ కమిటీల ద్వారా పోడు రైతుల్ని సెలెక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఆ గ్రామ కమిటీలను కూడా మీ అధికార పార్టీ వాళ్ళ నాయకులే రాజ్యం వెళ్తా ఉన్నారు. వాళ్ళకు అనుయాయులు, అసలు ఆ భూమికి సంబంధం లేని వాళ్ళు, వ్యవసాయం చేయని వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ లో బెంగళూరులో ఉంటున్న వాళ్ళకు కూడా ఆ భూములు కట్టబెట్టే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగమే రైతాంగాన్ని, పోడు రైతులని, అట్లాగే గిరిజనేతర పోడు రైతులను కూడా వీళ్ళు గెంటేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రైట్, అక్కడ గిరిజనేతరులు అన్నారు కదా, అంటే ఇప్పుడు ఉన్న ఒకవేళ గిరిజనేతరులే ఈ భూములు ఆక్రమిస్తే అది గిరిజనేతర ప్రాంతంగా మారుతుంది, కానీ ఆ యొక్క అటవీ ప్రాంతంగా మిగలదు కదా. అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో గిరిజనేతర ప్రాంతాలుగా మారబోతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గిరిజనేతరులు అనే పదం నేను వాడాను. గిరిజనేతరులు అంటే అర్థం అరువులైన గిరిజనేతరులు, అంటే గిరిజనులతో సమానంగా వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు, అడవికి సంబంధం ఉండి అడవితో జీవనం కొనసాగిస్తున్నటువంటి గిరిజనేతరులు, వాళ్ళు హక్కు ఉంది వాళ్ళకి. కానీ అసలు గిరిజనేతరులు ఎవరనంటే భూమితో సంబంధం లేని వాళ్ళు, ఆ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళు ఆ భూముల్ని కబ్జాలు చేస్తా ఉన్నారు. కబ్జాలు చేసిన వాళ్ళని మాత్రం ఏమంటలేదు.
కనీసం ఈ పోడు భూములు చేస్తున్న వాళ్ళు అట్టహారం పేరుతో ఎంత దుర్మార్గం అండి. చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఏ విధంగా పంటలు వేసిన తర్వాత వేసిన పంటని ధ్వంసం చేసి అందులో మొక్కలు పెడదామని అంటారు. ఇలా మొక్కలు పెడితే ఉపయోగం ఉంది? వీళ్ళు గిరిజనులు ఎప్పుడు అడవిని కాపాడుకుంటారు, అడవి తల్లిని కాపాడుకుంటారు, వన సంరక్షణ చేస్తారు, అడవి జంతువుల్ని కాపాడుకుంటారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇది ఆ గురి చేసుకొని పట్టాలు ఇస్తానన్న కేసీఆర్ గారి నినాదం ఎక్కడ పోయింది అని చెప్పి కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్ ప్రసాద్ గారు, మరి ఇప్పుడు ఈ విధంగా వీరి సమస్య ప్రతి సంవత్సరం కూడా మరి జూలై ఆగస్టు నెలల మధ్యలోనే మనకి వినిపిస్తోంది, కనిపిస్తోంది. మరి ప్రభుత్వాల యొక్క వైఖరి ఎలా ఉంది? అంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇలా ఉన్నాం, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు అలా ఉన్నాం అని చెప్పలేకపోతుంది ఏ ప్రభుత్వం కూడా. మరి దాదాపు 6 నెలల క్రింద 3 లక్షల, ఐ మీన్ 3.4 లక్షల మంది నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది సర్కారు. మరి వాటి గురించి ఏమన్నా అప్డేట్ ఉందంటారా? తెలంగాణ గవర్నమెంట్ కాగితాల్లోనే రికార్డుల్లోనే దరఖాస్తులు తీసుకున్నట్లు చూపించారు తప్ప వాస్తవంగా దీని ప్రాసెస్ ని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అటవీల చట్టం 2006 ప్రకారం అయినా గాని లేదు, అటవీ సంరక్షణ చట్టం 1957 చట్ట ప్రకారం గాని అటవీ సాగుదారులను గుర్తించాలంటే గ్రామ సభని నిర్వహించాలి ప్రభుత్వం. ఈ గ్రామ సభలో ఫారెస్ట్ అధికారులు, అట్లాగే సాంఘిక సంక్షేమ అధికారులు, గిరిజన సంక్షేమ అధికారులు, కలెక్టరు, అట్లాగే లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్లతో ఏర్పడినటువంటి ఎఫ్ఆర్సి కమిటీ గ్రామ సభని నిర్వహించాలి. ఆ గ్రామ సభలో ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో ఆ భూముల మీద ఫిజికల్ గా ఆ గ్రామ కమిటీ వెళ్ళి పరిశీలన చేసి ఆ భూములు వాళ్ళ చట్ట ప్రకారం అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్సి కమిటీలు రాజకీయ పార్టీ నాయకులతో వేసింది తప్ప గిరిజన అధికారులతో కానీ, లేకపోతే గిరిజన సంక్షేమ అధికారులతో కానీ, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులతో కానీ ఈ కమిటీలని తెలంగాణ రాష్ట్రంలో వేయలేదు. వేయకుండా వాళ్ళు దరఖాస్తులు తీసుకొని శాటిలైట్ సర్వే ద్వారా మేము భూములను గుర్తించాం. కాబట్టి శాటిలైట్ సర్వేలో మూడు రకాల ఐడెంటిఫికేషన్ మేము పెట్టాం. అయితే మొత్తం గ్రేనిష్డ్ గా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా 2006 కంటే ముందు పోడగట్టినటువంటి ప్రాంతం, అట్లాగే ఎల్లో కలర్ లో చూపించేటటువంటి ప్రాంతం, 2006 తర్వాత పోడగొట్టినటువంటి ప్రాంతం, మొత్తం రెడ్డిష్ గా ఉన్నటువంటిది కూడా మొత్తం ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పరిధిగా వాళ్ళు ఐడెంటిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది శాటిలైట్ సర్వే అనేటటువంటిది మొత్తం సాంకేతికంగా అసలైనటువంటి సాగుదారుని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడేది తప్ప ఆచరణలో ఇది ఉపయోగపడేది కాదు. గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో మేము సర్వే చేసి భూములు అప్పచెప్తామని సర్వే చేసి విఫలమైనటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి కాలంలో కనపడింది. అట్లాగే రైట్ ప్రసాద్ గారు, ఇక్కడ ప్రసాద్ గారు, ఇక్కడ మరి వామపక్ష పార్టీలు మాత్రమే ఈ యొక్క పోడు భూముల విషయంలో భుజానికి ఎత్తుకుంటున్నాయి ఈ సమస్యను. మరి మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి? మరి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏం చేస్తున్నాయి? కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే ఈ పోడు భూముల సమస్యలలో ఈ సమస్యను భుజానికి ఎత్తుకున్నట్లుగా కనిపిస్తోంది అనిపిస్తోంది. మీరేమంటారు దానికి? వాస్తవంగా మొదటి నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు కానీ, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనేత పేదలకు కానీ అండగా ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వామపక్షాలు, ఎర్రజెండా పార్టీలు తప్ప ఇంకోటి కాదు. అనివార్యంగా యూపీఏ ప్రభుత్వం 2006 కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల ఎంపీలు 64 మంది మద్దతు గవర్నమెంట్ నడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ టైంలో వామపక్షాలు పెట్టినటువంటి డిమాండ్స్ లలో మన అటవాకుల చట్టం, అట్లాగే ఆహార భద్రత చట్టం, అట్లాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇలాంటి చట్టాలని పేద ప్రజల కోసం ఉపయోగపడేటటువంటి వాటిని అనివార్యంగా పార్లమెంట్ లో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయకుండా తొక్కి పట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2006 అటవాకుల చట్టాన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం కోసం కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా మొత్తం 1857 అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేసి మొత్తం అటవీ భూముల్ని రానున్న కాలంలో ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో డెవలప్ చేయడం కోసం, అట్లాంటి చెట్లని అడవుల్ని డెవలప్ పెంచేదాని కోసం కొత్త నిబంధనల్ని
అధికార పార్టీకి సంబంధించిన మన ముఖ్యమంత్రి గారే కుర్చీ వేసుకుని మరి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా 2018 ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి ఆ మాట వారు మరిచారా, ఉద్యమకారులుగా మరి మీరు మరిచారా? లేదు లేదు, మేము దాన్ని అమలు చేయాలనేటటువంటి పోరాటాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మీరు చూడండి, నిన్న కాక మొన్న దండేపల్లె జరిగినటువంటి దారుణాన్ని ప్రతిఘటించేటటువంటి దానికోసం సిపిఎం పార్టీ, ఇతర ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం వెళ్ళి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు బాధాకంగా ధర్నా చేయడం వల్ల వాళ్ళని వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాలో సంచిబిడ్డని వేసుకొని 24 మంది మహిళల్ని జైలు పంపినటువంటి ఘటనలో కూడా అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘం మొత్తం మూకమ్మడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళకి బెయిల్ ఇచ్చి పీడీ యాక్ట్ పెట్టినటువంటి కేసులను కూడా సవరణ చేసి బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓర్సాయదారులకు అండగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వామపక్షాలు, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాలు తప్ప మరొకటి కాదు. అయితే ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు అనేకం ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు, ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు, జడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు, అట్లాగే ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా నేను పూర్తి చేసుకొని కోడి సాగుదారుల సమస్యలను పరిష్కారం చేస్తాను. మన తెలంగాణలో మన భూములు మనం యథేచ్ఛగా అనుభవించడానికి అవకాశం ఉందనేటటువంటి సెంటిమెంట్ ని రాగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ ఆధారంగా ఇచ్చేటటువంటి మాటలు ఇక ఎల్లా కాలం సాగు అనేటటువంటి దానికే దండేపల్లె జరిగినటువంటి తిరుగుబాటు, అట్లాగే సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో ప్రతిఘటించేటటువంటి ప్రతిఘటన పోరాటాలు వీటన్నిటిని చూస్తే ప్రజలు కేసీఆర్ ఇచ్చినటువంటి మాట బుట్ట దాఖలు చేసిండ్రు, మోసం చేస్తున్న మోసకారి పూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నా అనేటటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం తన యొక్క వాగ్దానాన్ని పునరాలోచన చేసుకుని అమలు చేయడం కోసం సిద్ధపడకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల మూకుమ్మడిగా ఆదివాసీ గిరిజన ప్రాంతాలే కాదు గిరిజనేతర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకి ప్రతిఘటన ఓట్ల రూపంలో చూపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజా తీర్పును ఎదుర్కోవడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధపడిద్దా, లేకపోతే అటు అక్కల చట్టాన్ని ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాటిని అమలు చేయడం కోసం మొత్తం పోటీ సాగుదారులను అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ దాని మీద వాళ్ళకి హక్కుపట్ట ఇవ్వడంతో పాటు హక్కుపట్ట అదనంగా రైతు బంధుని కానీ, రైతు బీమా కానీ, బ్యాంకు లోన్లు కానీ, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతాంగానికి అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడిద్దా లేదా అనేది తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రభుత్వం, అట్లాగే టిఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ముందుకొస్తుంది. ఇప్పుడు పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఉంటారా? లేకపోతే ఏదైతే మోసం చేసి తన పబ్బం గడపాలని ఆలోచన చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకి శత్రులుగా ఉండేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తారనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆ రకమైనటువంటి పద్ధతిలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఆలోచన చేసి పేదలకు వెన్నుదండగా ఉండేటటువంటి పోరాటాల్లో కలిసి రాకపోతే టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఆ పార్టీలకు కూడా అదే గతి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పట్టేటటువంటి అవకాశం ఉందనేది మేము తెలియజేస్తున్నాం. రైట్ అండి ప్రసాద్ గారు, మరి ఆదివాసీ మహిళల పట్ల ఆటవికంగా వ్యవహరిస్తున్న మరి అటవీ శాఖ అధికారులు కానీ, అదేవిధంగా మరి ఇప్పటి వరకు మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే అటవీ సొమ్మును, అంటే అటవీలో ఉండి అడవి బిడ్డలుగా ఉంటూ అటవీ సొమ్మును లేకపోతే అటవీ ద్వారా వచ్చే ఆర్థిక ఆదాయాన్ని కూడా పొందాలి అనుకుంటున్న వీరి యొక్క హక్కులను ఉల్లంఘించడమే కదా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అనుకుంటే, మరి దీనికి సంబంధించి కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే స్పందిస్తున్నాయి కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్లస్ మానవ హక్కుల సంఘాలు కూడా ఏం చేస్తున్నాయి, కాలి విని ఉంటున్నాయా, ఏం చేస్తున్నాయి అసలు ప్రసాద్ గారు? మానవ హక్కుల సంఘాల్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నియమించేటటువంటి వ్యక్తులు ఉండడం వల్ల ఆ ప్రలోభాలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మానవ హక్కుల కమిషన్ స్పందించాలనేది మేము కోరుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఫారెస్ట్ ప్రాంతంలో ఎక్కువ చోట్ల ఆదివాసీ గిరిజనులు సాగులో ఉన్నటువంటిది రిజర్వ్డ్ ఫారెస్ట్ భూములోనే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రాజ్యాంగంలోని 6th షెడ్యూల్లో
ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి రిజర్వ్డ్ ఫారెస్ట్ గానీ సిస్ట్ షెడ్యూల్ గానీ ఇది మొత్తం కూడా గవర్నర్ పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాబట్టి గవర్నర్ ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నటువంటి పద్ధతుల మీద రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే తెలంగాణ ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం ఎవరైతే ఫారెస్ట్ అధికారులు మహిళల మీద దాళి చేస్తే వాళ్ళ వాళ్ళ హక్కులకి భంగం కలిగించేటటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు వాళ్ళందరినీ కూడా తక్షణం విధుల్లో నుంచి తొలగించాలనేది మేము కోరుతున్నాం అట్లాగే చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు ఇద్దరు కలిసి గ్రామ సభలు నిర్వహించడం కోసం ముందుకు రావాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ అండి వెంకటరాములు గారు ఇది మరి ఒక జిల్లా కాదు రెండు జిల్లా కాదు ఏకంగా 24 జిల్లాలలో కూడా పోడు భూముల సమస్య రగులుతోంది ఏ విధంగా కొనసాగుతుందో కూడా మనం ఈ యొక్క ప్రచార మాధ్యమాల్లో కూడా మనం చూస్తున్నాం మరి ఆల్రెడీ పేద ప్రజలకు గత ప్రభుత్వాలు అసైన్మెంట్ చేసిన భూములను మళ్ళీ ఉన్న ప్రభుత్వాలు కానీ ఇచ్చిన ప్రభుత్వాలు కానీ ఈ విధంగా మళ్ళీ లాక్కుంటూ ఈ మధ్యలో ఆటవిక ఆదివాసీ ఆ బిడ్డలను మరి భౌతికంగా హింసలకు గురి చేయడం వాళ్ళు వేసుకున్న గుడిసెలను తొలగించడం మరి ఇదంతా వారు చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూములు అంటూ కూడా మరి ఆ వాగ్దానాలు ఏమయ్యాయి హామీలు ఏమయ్యాయి ప్రభుత్వం ఏం చేస్తుందంటారు మంచి ప్రశ్న అండి వాస్తవానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆయన అధికారంలోకి రావడానికి ఉపయోగపడే నినాదం కూడా అదే ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని అనేది ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ 3 ఎకరాల భూమి ఇవ్వలేదు తర్వాత క్రమంలో కాలక్రమంలో భూమి లేదు అని చెప్పి ప్రకటించారు కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏముంది పేద ప్రజలు వేసుకున్న మీరు చెప్పినట్టుగా పేద ప్రజలు వేసుకున్న గుడిసెల్ని తొలగిస్తున్నారు వాళ్ళు వ్యవసాయ భూములు చేస్తున్నటువంటి అసైన్మెంట్ భూములు కూడా వీళ్ళకు పట్టాలు ఉన్నాయి ఆల్రెడీ రైతు బంధులు పడతా ఉంది అట్లాంటిది ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలలో కూడా ధరణిలో ఇట్లాంటి ఆన్లైన్ పట్ట పాస్ పుస్తకాలు కూడా ఇవ్వలేదు కోడి భూములతో పాటుగా ఈ సమస్య కూడా తీవ్రంగా ఉంది దాని తీవ్రతతో పాటు వాళ్ళని దాంట్లోకి వెళ్ళి గెంటేయటమే కాకుండా ఈ ప్రభుత్వం తన సేదగానితనం వల్ల ఆర్థిక లోటును చూపిస్తూ ఈ భూములను అమ్మి ఆర్థిక లోటును పూడ్చుకోవాలనే కుట్ర చేస్తా ఉంది అది ఎవరికి ఇస్తుంది తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుయాయులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళకే ఇస్తున్నారు తప్ప మిగతాది కాదు ఉదాహరణకు ఇక్కడ నందిపేట మండలం ఉంది నందిపేట మండలం పక్కనే చిమ్రాజపల్లి నిజామాబాద్ నందిపేట మండలం చిమ్రాజపల్లి గ్రామ పరిధిలో 40/7/1 సర్వే నెంబర్లో దగ్గర 60-70 ఎకరాల భూమి ఉంది దాంట్లో పేద ప్రజలకు 2005లో కేటాయించారు ఇళ్ల స్థలాలు వాళ్ళని బలవంతంగా లేపేసి ఆ భూమిని యాక్షన్ పెట్టి దాన్ని ప్లాట్లు చేసి అమ్మిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారే మాట్లాడుతా ఉన్నారు అంటే ఎంఆర్ఓ గారు సొంత నిర్ణయం అది తహసీల్దార్ సొంత నిర్ణయం తీసుకునే రైట్ లేదు కదా వాళ్ళ గతంలో ఉన్నటువంటి హక్కులు కూడా మొత్తం తొలగించింది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అందుకోసం ఇట్లాంటి కుట్ర చేస్తూ పేద ప్రజల భూమిని తీసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకునే వాళ్లకు అటగట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైట్ వెంకటరాములు గారు మరి ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్ గా చెప్తున్న పట్టణ ప్రాంతాలలో 100 ఎకరాలు 1000 ఎకరాలు అక్రమార్కులుగా అక్రమంగా అమ్ముకుంటున్న దిక్కు లేకుండా పోతుంది. మరి అదే అడవి బిడ్డలు నమ్ముకొని పోడును ఆ యొక్క నమ్ముకొని పోడు చేస్తున్న వారు మరి వాళ్ళు ఏమైనా బిల్డింగ్ కడదామనుకుంటున్నారా ప్రాజెక్టులు కడదామనుకుంటున్నారా లేకపోతే వాటిని ఏమైనా రియల్ ఎస్టేట్గా మార్చుదామనుకుంటున్నారా ఆదివాసీలకు ఈ తిప్పలు ఎందుకంటారు ఇంకెంతకాలం అంటారు? ఇప్పుడున్న ప్రభుత్వానికి గతంలో మీరు చెప్పారు ప్రసాద్ గారు కూడా సమాధానం చెప్పారు మీరు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వాలకు ఇంగిత జ్ఞానం లేదు ఇంగిత జ్ఞానం లేదని కూడా అనుకోవచ్చు ఆదివాసీలను బయటికి వెళ్ళగొట్టి కార్పొరేట్ సంస్థలకు ఆ భూముల్ని అప్పచెప్పడం బీజేపీ సర్కార్ యొక్క ఉద్దేశం అలాగే దానికి అప్పుడప్పుడు తిడుతున్నట్టు కనపడ్డా కేసీఆర్ గారి ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే దీన్నే జడల భర్య పోరాటం అంటారు ఈ జడల భర్య పోరాటం ఈ బూర్జో పార్టీలు చేస్తాయి ఈ బూర్జో పార్టీలు చేస్తూ ఏమార్చి పక్కతో పట్టించి ప్రజలని ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకి సహకారం కూడా వచ్చేటట్టుగా చేయట్లేదు ఈ ప్రభుత్వాలు అందుకోసం నేను చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే రోజు వచ్చింది ఎవరికైనా ఆ పరిస్థితి దాపురిస్తుంది ఈ ప్రభుత్వాలు బూర్జో భూస్వామ్య వర్గాలకే పనిచేస్తున్నాయి అలాగే కార్పొరేట్ సంస్థలకే పట్టం కడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆదానే అంపానీలకు దేశం మొత్తం దక్షిణ భారతదేశం ఒకలకు ఉత్తర భారతదేశం ఒకలకని పేరు పెట్టింది అది అందులో భాగంగా 3 వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే 14 నెలలు పోరాటం చేసి మోడీని మెడలు ఉంచినటువంటి పోరాటం ఇది కూడా వ్యవసాయమే కోడి వ్యవసాయం ఈ వ్యవసాయదారుల యొక్క
ఆగ్రహాన్ని కూడా వీళ్ళు చవచూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈ ప్రభుత్వాలు గుర్తు చేసుకోవాలి. మేము అధికారంలోకి రావటం అని అంటే మీ ఒక్క ఎవరో ఒకరు వైట్ కాలర్స్ ఓటేస్తేనే గెలిచిందాం కాదు, మొత్తం తర్వాత ప్రజానీకమైన కన్ను తెరిస్తేనే మేము అధికారంలోకి వచ్చామని చెప్పి గుర్తించాలి. రైట్ అండి. ప్రసాద్ గారు చివరిగా, ఎస్ ప్రసాద్ గారు చివరిగా, మరి అదే కమ్యూనిటీకి సంబంధించిన మంత్రులుగా ఉన్నవారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, జడ్పీటీసీలు లేదా ఎంపీటీసీలుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ ఏ సంఘటనలోనూ, మరి దాదాపు 24 జిల్లాల్లో కూడా 10 లక్షల ఎకరాలకు పైగా ఆ యొక్క పోడు భూములు ఉన్న ప్రాంతాలలో జరుగుతున్న, కొనసాగుతున్న ఏవైతే ఈ యొక్క రగడ లేదా ఏదైతే వివాదం ఉందో, మరి ఆ స్థానికంగా ఉన్న ఎస్టీకి సంబంధించిన, ఆ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఏమంటారు దాన్ని, ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎక్కడ నోరు మీద పోయిన దాఖలాలు లేవు, మీకు అని కనిపించాయా? మీరు అన్నట్లుగా 10 లక్షలు కాదండి, 22 లక్షల ఎకరాల భూమి తెలంగాణ ప్రాంతంలో సాగుదారుల చేతుల్లో ఉంది. ఈ భూమి మొత్తం కూడా మెజారిటీగా ఆదివాసీ గిరిజనుల చేతుల్లోనే ఉంది. ఈ ఆదివాసీ గిరిజనుల పేరు చెప్పి లేదు గిరిజనుల పేరు చెప్పి ఈ రోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిచినటువంటి వాళ్ళు నోరు ఎప్పకుండా తమ పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ పోడు సాగుదారుల మీద జరిగేటటువంటి దాడులు ఆపాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి సత్యవతి రాఘవని కలిస్తామని చెప్పింది ఏంటంటే మా నోటీస్ కి ఇంకా రాలేదు కాబట్టి గిరిజనుల మీద దాడి జరిగిందా? నోటీస్ అంటే ఇక్కడ, నోటీస్ అంటే ఇక్కడ వాళ్ళ దృష్టికి వెళ్ళడం, ఒక నోటీస్ తీసుకుని వెళ్ళడమా, లేకపోతే జరుగుతున్న ప్రచార మాధ్యమాల్లో ఏం జరుగుతుంది, రగడ ఎక్కడ రగులుతోంది అన్న అంశం, మరి వారి దృష్టికి వెళ్ళకుండా ఉండడం, మరి బాధిత రహితం అంటారా, వాళ్ళ దృష్టి సారించకపోవడం తప్పంటారా, లేకపోతే కమ్యూనిటీ మీద వారికి అసలు ప్రేమ లేదనుకోవచ్చు అంటారా, ఏమంటారు? ఈ పద్ధతిలో మాట్లాడడం అంటే ఆమె సమస్యను పక్కదారి పట్టించేటటువంటి దానికోసం మాట్లాడినటువంటి మాట తప్ప నిజంగా వాస్తవంగా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో సమాచారాన్ని ఇచ్చేటటువంటి వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో ఉందని కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అంత టెక్నికల్ సమాచారం ఇవ్వగలిగేటటువంటి టెక్నాలజీ ఇతర సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు మంత్రి గారు తన దృష్టికి రాలేదంటూ ఆశాస్పదం. మొత్తం ఆదివాసీ గిరిజనుల్ని అవమానించడం తప్ప ఆ మాట ఇంకోటి కాదు. కావాలనే తమ జాతిని మోసం చేసేటటువంటి వైఖరిని ఎస్టీ కమ్యూనిటీ నుంచి ప్రజాప్రతినిధులుగా మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే వైఖరి గనక ఎస్టీ ప్రజాప్రతినిధులు గాని ఎస్టీ ప్రజాప్రతినిధులు గాని అనుసరిస్తే రానున్న కాలంలో ఎమ్మెల్యేలు ఎంపీల క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడం కోసం సాగుదారులు చివరిగా, మరి ఎన్నో ఏళ్ళుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న ఎవరైతే ఆ పోడు రైతులు ఉన్నారో, ఆదివాసీ గిరిజనులు ఉన్నారో, లేకపోతే గొత్తికోయలు ఉన్నారో, మరి ఎవరైతే ఉన్నారో, వీరికి సమస్య అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది అంటే పోరాటాలు చేస్తున్న వారి దగ్గరే తప్పుంది అనుకోవచ్చు అంటారా? అంటే సరైన దిశలో దశలో పోరాటాన్ని తీసుకువెళ్ళకపోవడం వల్లనే సమస్య కొనసాగుతూ ఉంది కాదంటారా? ఫైనల్గా ఏమంటారు మీరు? లేదు, ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం పాలక వర్గాలు మభ్య పెట్టేటటువంటి వాళ్ళు ప్రకటించేటటువంటి తాయిలాలు ఏవైతే ఉన్నాయో, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాగ్దానాల భ్రమల్లో పేద ప్రజలు అట్లాగే అట్లాగే ఆ కులాల మధ్యనే స్థితి పెట్టేటారు ముఖ్యమంత్రి గారు. ఆదివాసీ అటువ్యాఖ్యల చట్టాన్ని అమలు చేయాలని వామపక్షాలు మొత్తం చేయగానే ఈ తెలంగాణ ప్రాంతంలో గుర్తుపాయలు భద్రాచలం ప్రాంతంలో ఉన్నారు కాబట్టి గుర్తుపాయలకి రోడ్డు భూముల మీద హక్కు పొందేటటువంటి అవకాశం ఎట్లుందని మాట్లాడినటువంటి ఘటన మనం చూసాం. అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎవరైతే ఆదివాసీ గిరిజనులు అట్లాగే లంబాడీలు ఉన్నారు, లంబాడీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పోడుగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆదివాసీ గిరిజనులకే భూమి తక్కువ తప్ప లంబాడీలకి లేదని మాట్లాడి రెచ్చగొట్టినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడ పోడు సహదారులు ఉన్నటువంటి అనేక మంది బీసీ తరగతులు ఉన్నటువంటి వాళ్ళని అసలు బీసీలకు ఆ భూముల మీద పోయేటటువంటి హక్కు ఎక్కడ ఉందని రెచ్చగొట్టి కులాల మధ్య సిత్తు పెట్టి తమ పబ్బాన్ని గడుపుకోవాలనేటటువంటి వైఖరిని టీఆర్ఎస్ పార్టీ తీసుకుంది.
తక్షణం కులాల మధ్య శిత్తి పెట్టేటటువంటి వైఖరిని టిఆర్ఎస్ పార్టీ గానీ ప్రభుత్వం గానీ వెనక్కి తీసుకోకపోతే అలాంటి గుణపాఠం ఆ కులాల్లో నుంచి చదువుకున్నటువంటి యువత అట్లాగే ఆ భూమి మీద పట్టు పోషించుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారనేది మేము తెలియజేస్తున్నాం. ఆ పద్ధతుల్లో ప్రజలందరినీ మళ్ళీ యూనిటీలో తీసుకొచ్చి పోరాటాలు నిర్వహించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ప్రయత్నం గానీ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి పోరోద్యమం గానీ నిన్న దాకా మన భద్రాచలం పాలక మండలాన్ని ముట్టడించేటటువంటి ప్రయత్నం అక్కడ వామపక్షాలు అట్లాగే ట్రేడ్ యూనియన్లు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు తీసుకుని అనివార్యంగా పీడీ బయటకు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని ప్రయత్నం చేసి ఎక్కడైతే పోడు సహదారుల మీద ఒత్తిడి పెంచేటటువంటి పద్ధతులు అధికారులు అనుసరిస్తున్నారో వాళ్ళందరినీ ఆగేటట్లు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు భద్రాచలం ప్రాంతంలో తాత్కాలికంగా క్రంచి కొట్టేటటువంటి పద్ధతి కానీ లేకపోతే మా పోడు భూముల మీద సాగు భూముల మీద మొక్కలు నాటేటటువంటి పద్ధతి కానీ అట్లాగే పేదల్ని భూములను ఖాళీ చేపితే బయటికి పంపించేటటువంటి పద్ధతి కానీ స్వత్తు చెప్పారు. ఇదే పద్ధతి వెనక్కి రాష్ట్రం మొత్తం అమలు చేయాలనేది మేము కోరుతున్నాం. రేపు 14వ తారీఖున మునుగు ఐటీడీఏ ప్రాజెక్ట్ ముట్టడి పెట్టాం. అట్లాగే ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ ప్రాజెక్ట్ ముట్టడి పెట్టాం. ప్రభుత్వం గనక తన ఆలోచన పునరాలోచన చేసుకోకపోతే రానున్న కాలంలో ప్రజా ప్రతినిధుల క్యాంప్ ఆఫీస్ ని అట్లాగే తెలంగాణ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి కూడా మొత్తం ఆదివాసీ గిరిజనులతో పాటు పోర్ సహదారులకు అండగా ఉండేటటువంటి ఇతర సంఘాలని ప్రజాప్రతినిధులని ఇతర ప్రతినిధులను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం సిద్ధమవుతున్నాం. జరగబోయేటటువంటి పరిణామానికి టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీని నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ బుర్రి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్ పెద్ది వెంకటరాములు గారు, మరి మీకు కూడా ధన్యవాదాలు. మరి అడవి బిడ్డలు సాగు చేసుకుంటున్న పోడు భూములపై మరి రాష్ట్ర సర్కారు ఒకవేళ డబుల్ గేమ్ ఆడుతుందా? అదేవిధంగా మరి అర్హత ఉన్న రైతులకు పోడు పట్టాలు ఇస్తామని కూడా 6 నెలల క్రితమే 3.4 లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదే మహబూబాబాద్ బహిరంగ సభలో కూడా సీఎం గారు మరి కుర్చీ వేసుకొని మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మాట ఏమైంది? హామీలు ఏమైనాయి? వాగ్దానాలు ఏమవుతున్నాయి? మరి ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న అటవీ బిడ్డల యొక్క మరి ఆ యొక్క హక్కులు అనేవి రక్షించబడతాయా లేదా అన్నది వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్.